గ్రంథంలో మనం అబ్రహాము మజిలీలు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. అబ్రహాము తన విశ్వాస జీవితపు ప్రయాణంలో ఆయన ఆగిపోయిన స్థలాలు, అంటే ఆయన నివాసించిన స్థలాలు, మజిలీలు, ఆ ఊర్లు ఏమిటేమిటో, అక్కడ మనం నేర్చుకోదగిన ఆత్మ సంబంధమైన పాఠాలు ఏమిటో, ఈ విషయాలను గత వారాల్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. నిజమే, జీవితం ప్రయాణమే, వరకు ప్రయాణమే, ఈ రెండు దినాల మధ్య మన జీవితం వ్యక్తులు ఆధారపడుతుంది. బోధిస్తూనే సహకుమారుడైన లోతును విడిపించుట నిమిత్తమై దమస్కుకు సమీపం హోబా వరకు ప్రయాణం చేసి వచ్చింది. ఈ హోబా ప్రయాణంలో అబ్రహాము చేసినటువంటి పోటీ మనం పెద్ద వయసు అసలు ఎలాంటి బదిరబంది లేకుండా, ఇబ్బందులు లేకుండా సాగుతుంది అంటే అతని జీవితంలో ఏదో గొప్ప తప్పటడుగే వేయబడింది అని దాని అర్థం. కారణం, ప్రభువారు మనల్ని పిలిచినప్పుడు మనం ఖచ్చితంగా పోరాట జీవితాన్నే ఎదుర్కొంటాము. ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా మనం ఖచ్చితంగా వెళ్ళగలుగుతాము అన్న విషయాన్ని గత వారంలో మనం నేర్చుకుంటూ వచ్చాం. హోబా ప్రయాణం పోరాటాలని మనకి ప్రదర్శింపజేస్తుంది అని. అయితే గమనించాలి, ఆ నలుగురు రాజులను అబ్రహాము ఎదుర్కొని వారిని జయించి వారు కొల్లగొన్న సొమ్మంతటిని, వారు తీసుకుని పోతున్నటువంటి బందీలను విముక్తి గావించి అబ్రహాము మరల వారిని సొదొమ గొమొర్ర ప్రాంతాలకు తీసుకుని వచ్చాడు. అలాగున తన స్వకీయుడు కుటుంబీకుడైన లోతును, తన కుటుంబాన్ని కూడా ఆయన కాపాడుకొని మరలా వెనక్కి తీసుకొని రావడం మనం చూస్తాం. అలా వెనక్కి తీసుకొని అబ్రహాము మరల హోబా ప్రాంతం నుండి హెబ్రోను ప్రాంతానికి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. హోబా నుండి మరల హెబ్రోను ప్రాంతానికే వచ్చాడు అన్న విషయాన్ని హెబ్రోను అనడంతోనే ఆందోళనలు చాలా స్వాభావికంగా వచ్చాయి. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనాన్ని ఎవరైనా ఒకరు చదువుదాం. ఇవి జరిగిన యెహోవా వాక్యము అబ్రహాము కోసం వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికము అగునని చెప్పాను. చాలు చాలు బ్రదర్, థ్యాంక్ యూ. సో ఈ వచనం అబ్రహాముకు వచ్చింది అన్న విషయం ఈ వచనంలో మాట్లాడు. అబ్రహామా భయపడకు ముందు అబ్రహాము ఎప్పుడు కూడా అన్నమాట అబ్రహాము మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అని అంటే తీసుకుని వచ్చాడు, నాతో ఉంటానని చెప్పాడు. తర్వాత వాక్యాలు కదా, ఇక నేనెందుకు భయపడ్డాడు, ఎన్నో మనసు లాంటివి. కానీ అధ్యాయంలో ఇప్పుడు బ్రతుకు వచ్చాడు. ఒక్కసారిగా
ఈ నలుగురు రాజులతో, ఆదికాండం 14 మొదటి వచనాల్లో ఉన్న ఈ నలుగురు రాజులతో అబ్రహాము కయ్యానికి వెళ్ళవలసి వచ్చింది, యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. గెలిచాడు, యుద్ధాన్ని నుంచి గెలిచి గృహానికైతే చేరాడు, కానీ అబ్రహాం మనసులో ఆందోళన అట్లాగే ఉండిపోయింది. ఈ ఆందోళన కలగల కారణం ఏమిటంటే, నేను వాళ్ళని గెలిచి వచ్చాను, మరలా వారు బలం పుంజుకొని ఈ ఇది అవమాన భారంగా ఎంచి నా మీద యుద్ధానికి వస్తే నేనేమైపోతాను అనేటువంటి ఒక రకమైన ఆందోళన. మరొక మాట చెప్పాలంటే, అనవసరమైన, ఆరోగ్యకరం కానీ, ఉపయోగం లేని ఆందోళన అబ్రహాము జీవితంలో ఉంది అన్న విషయం 15 మొదటి వచనంలో మనకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులరా, గమనించాలి, అబ్రహాము ఆందోళనలో ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఇది ఎన్నోసార్లు జరిగేటువంటి వాస్తవమే. మనల్ని కూడా ఆందోళనలోకి పడవేసే ఎన్నో విషయాలు మన జీవితంలో ఉంటాయి. మనల్ని భయపెట్టే, భయానికి గురి చేసేటువంటి కొన్ని పరిస్థితులు, కొన్ని ఆలోచనలు మన జీవితంలో నిక్కచ్చిగా ఉంటాయి. ప్రియులారా, అందుకే దేవుని వాక్యం నిండా మనకి భయపడవద్దు అనే అభయ వాక్కులు ఉండడం మనం చూస్తాము. అంతెందుకు, యేసు ప్రభువారు సిలువకు వెళ్లే ముందు కూడా, ఆయన గెత్సేమనికి వెళ్లే ముందు కూడా శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఈ మాట అన్నారు. యోహాను సువార్త 16 చివరి వచనం చదువుదాం. యోహాను సువార్త 16 చివరి వచనం.